वेलकम टू हर्षित इंस्टीट्यूट यूट्यूब चैनल एपी मरियु तेलंगाना लो बेस्ट कॉम्पिटेटिव एग्जाम्स यूट्यूब चैनल का प्रेजेंट हर्षित इंस्टीट्यूट डेवलपमेंट होती अलाने मंच मोबाइल ऐप कॉम्पिटेटिव एग्जाम्स की हर्षित इंस्टीट्यूट दीन तो फ्री गा अन्नी उन्नाय चूसुकोंडी। आधुनिक आंध्र देश चरित्र लो भागंगा इप्पुडु अध्ययनं चेस्तुन्नटुवंटि टापिक एंटंटे निजाम नवाबुलु मन हैदराबाद संस्थानान्नि కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసినటువంటి నిజాం నవాబుల పరిపాలన గురించి ఈరోజు ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం। నిజాం నవాబులు ఈ నిజాం నవాబులు ఆంధ్రదేశ చరిత్రకి ఇప్పుడు మనకి గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని వివిధ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందయ్యా అంటే ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే हैदराबाद ने केंद्रंगा चेसुकोनी परिपालन चेसिनटुवंटि निजाम नवाबुलु मोदट वाळ्ळ परिपालननी स्टार्ट चेसिनप्पुडु असलु वाळ्ळ परिपालननी एप्पुडु स्टार्ट चेशारंटे 1724 संवत्सरंलो राज्य परिपालन स्टार्ट चेसिनप्पुडु टोटल आंध्र प्रदेश अंटे कोस्ता प्रांतमु रायलसीम प्रांतमु तेलंगाणा प्रांतम अदे विधंगा बयट राष्ट्र प्रांतालैनटुवंटि महाराष्ट्र कर्नाटकलो कोंत भागालनी परिपालन चेशारु अंटे वाळ्ळ परिपालन 1724 लो स्टार्ट चेसिनप्पुडु केवलं तेलंगाणा प्रांताने काकुंडा मन आंध्र देशान्नि मोत्तान्नि कूडा कलिपि परिपालन चेशारु। एप्पटिदाका वाळ्ळु परिपालन चेशारंटे असलु राजवंशमु भारतदेशंलो तेलंगाना प्रांतान परिपालन चेसिंदी 1948 संवत्सर वरकु परिपालन चेशारु। अयिते मन आंध्र देश चरित्रकु मात्रं चूसुकुंटे अंटे कोस्ता रायलसीमनी निजाम नवाबुलु एप्पटि वरकु परिपालन चेशारने विषयं चूसुकुंटे मात्रं वाळ्ळु 1724 संवत्सरं नुंचि 1798 संवत्सरं वरकु अंटे आ निजाम नवाबुल्लो सेकंड असब्जा రెండవ అసబ్జా అనేటటువంటి నవాబు పరిపాలన చేసేటప్పుడు ఆ ప్రాంతాన్ని కోస్తా రాయలసీమ ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశారు। బ్రిటిష్ వాళ్ళ ప్రాంతంలో పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు। అందుకని ప్రత్యేకంగా ఈ మధ్య పరిపాలనలో కోస్తా రాయలసీమ ప్రాంతాలను కూడా కలిపి పరిపాలన చేశారు। కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నిజాం నవాబుల పాఠాన్ని కూడా తన సిలబస్ లో భాగంగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నదని గమనించాలి। అది ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అర్థమైందండి। నిజాం నవాబులు మొత్తం 1724 నుంచి 1948 వరకు ఆ రాజవంశం పరిపాలన చేస్తే మన కోస్తా రాయలసీమ ప్రాంతాన్ని మాత్రం 1724 నుంచి 1798 సంవత్సరం వరకు పరిపాలన చేశారు। అప్పటి వరకు ఆంధ్రదేశం టోటల్ గా కోస్తా రాయలసీమ తో కలిపి పరిపాలన చేశారు। కాబట్టి ఇది ఈ టాప్ ఇంతవరకు అయితే ప్రత్యేకంగా ఆంధ్రదేశ చరిత్రలో భాగంగా ప్రతి విద్యార్థి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి నిజాం నవాబులు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ నిజాం నవాబులు అనేటటువంటి వాళ్ళని అసఫ్ జాహిల్ అనే పేరుతో పిలుస్తారు। అసఫ్ జాహిలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు। అసబ్జాయ్ అనేటటువంటిది నిజాం నవాబులకి మొఘల్ చక్రవర్తులు ఇచ్చినటువంటి బిరుదు అది। మరి ఎవరు ఆ అసబ్జాయ్లు అసలు నిజాం రాజ్యాన్ని ఏ చక్రవర్తి స్టార్ట్ చేశారు రాజ్య పరిపాలన స్టార్ట్ చేశాడు దీనంతటిని గురించి మనం తెలుసుకోవాలంటే అసలు దాని పూర్వపరాలని ఒకసారి పరిశీలిద్దాం। మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేశారన్న విషయం మనందరికీ తెలుసు। మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేశారు। ఈ మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేసేటప్పుడు మన భారతదేశంలో ఆ మొఘల్ వాళ్ళని పాదుషాలు అనే పేరుతో పిలిచేవాళ్ళు। ఈ మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళల్లో ఓ ప్రసిద్ధమైనటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే షాజహాను అనేటటువంటి రాజు ఇప్పుడు మనకు అవసరమైనటువంటి చక్రవర్తి। నిజాం ఆ మొఘల్ చక్రవర్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి మన నిజాం నవాబులకి పాఠం చెప్పుకోవాలంటే షాజహాన్ అనేటటువంటి చక్రవర్తితో ముడిపడి ఉన్నది అనేటటువంటి విషయం గుర్తుంచుకొని ఇప్పుడు మనం పూర్వపరాలను పరిశీలిద్దాం। ఏంటంటే నిజాం నవాబులు అనే వాళ్ళు అసలు ఎక్కడి వాళ్ళు వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన కోస్తా రాయలసీమ తెలంగాణ ఏరియా మొత్తాన్ని కూడా ఎలా పరిపాలన చేశారంటే అసలు వాళ్ళ పూర్వ పుట్టు పూర్వతరాలన్నిటిని కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం।
विषय मोघल चक्रवर्त शाजहान अने चक्रवर्ती परिपालन चेसाड़ आयन मन मोघल साम्राज्या 1628 संवत्सर नीचे 1658 संवत्सर वरकू परिपालन चेसार ईन परिपालन चेसेटप्पुडु बतुकु तेरुवु कोसम ఎవరయ్యా అంటే నిజాం నవాబులకు చెందినటువంటి నిజాం నవాబుల వాళ్ళ ఫ్యామిలీ అంటే ఈ రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ అసబ్ జాహి రాజ్యం లేదా నిజాం రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తి పేరు నిజాం ఉల్ ముల్క్ ఆ నిజాం ఉల్ ముల్క్ ఇంకా పుట్టలేదు ఆయన పుట్టక ముందు వాళ్ళ పూర్వీకులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు ఉదాహరణకి నిజాం నవాబుల యొక్క నిజాం నవాబు అయినటువంటి తండ్రి జఫర్ జంగ్ జఫర్ జంగ్ అనేటటువంటి వ్యక్తి మన నిజాం ఉల్ ముల్క్ అంటే నిజాం రాజ్యాన్ని స్థాపించినటువంటి నిజాం ఉల్ ముల్క్ తండ్రి పేరు జఫర్ జంగ్ అతన్నే ఫతే జంగ్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు అతడు అతడికి ఆవిడికి అప్పటికి పెళ్లి కాలేదు ఈయన పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన వాళ్ళ తండ్రి గారు ఇక్కడికి వచ్చారు షాజహాన్ ఆస్థానానికి వచ్చారు వచ్చి ఈ జఫర్ జంగ్ ఆయన్ని మనం ప్రేమని చెప్పినాం ఫతే జంగ్ అనేటటువంటి పేరుతో పిలిచారని చెప్పినాం ఈయన వచ్చారు వచ్చి సార్ మేము ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చాము మాకు ఈ టర్కీ ఇరాన్ ప్రాంతం నుంచి మేము బతుకు తెరువు కోసం భారతదేశానికి వచ్చాము మీరు ముస్లింస్ కాబట్టం వల్ల మాకు ఏదో ఒక బతుకు తెరువు ఇస్తారని చెప్పి ఇక్కడికి వచ్చామని చెప్పి షాజహాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారు అప్పుడు ఈ జఫర్ జంగ్కి షాజహాన్ ఒక చిన్న అశ్వదళంలో పనిచేసేటటువంటి గుర్రాల సైన్యంలో పనిచేసేటటువంటి ఒక చిన్న పోస్టుని కట్టబెట్టాడు మొత్తానికి ఫతే జంగ్ అనేటటువంటి వ్యక్తి షాజహాన్ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే షాజహాన్ 1658 సంవత్సరంలో రాజ్య పరిపాలన ముగించే స్థితికి వచ్చాడు అప్పుడు ఈయనకి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు ఎవరయ్యా అంటే ఒకడు దారాషూకో రెండో ఆయన మురాదు బక్షి మూడో ఆయన శాసుజా నాలుగో ఆయన ఎవరయ్యా అంటే ఔరంగజేబు ఈ నలుగురు చక్రవర్తులని నలుగురు చక్రవర్తి కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అంటే షాజహాన్ తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో వారసత్వ యుద్ధం వచ్చింది తాను ఒకడు చక్రవర్తి కావాలంటే తాను కావాలంటే తాను అని చెప్పి గొడవ పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ సమయంలో ఈ ఫతే జంగ్ ఔరంగజేబు పక్షంలో వహించాడు అంటే ఔరంగజేబుకి ఫస్ట్ నుంచి అతడు సన్నిహితంగా ఉండేవాడట్టుంది ఔరంగజేబుకి సపోర్ట్ ఇచ్చాడు అంటే షాజహాన్ తర్వాత వారసత్వ యుద్ధం వస్తే ఆ నలుగురు కొడుకులు కూడా వివాదం పడుతుంటే ఆ వివాదం పడుతున్నప్పుడు తాను ఎందుకో ఫతే జంగ్ ఔరంగజేబుకి సపోర్ట్ ఇచ్చాడు అప్పుడు ఔరంగజేబు యుద్ధంలో విజయం సాధించాడు ముగ్గురు అన్నదమ్ముల్ని చంపేశాడు అతడు 1658లో చక్రవర్తి అయ్యాడు చక్రవర్తి అయ్యి అప్పుడు ఆయన సింహాసనం మీద అధిష్ఠించినప్పుడు తనకు యుద్ధంలో సహకారం చేసినటువంటి ఫతే జంగ్ అనేటటువంటి వాడికి ఎట్లయినా చేసేదన్న ఉద్యోగం ఇవ్వాలని చెప్పి అంటే ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఒక మున్సబ్దార్ పోస్ట్ను అప్పచెప్పాడు ఒక 4500 గుర్రాలకి అతడు మున్సబ్దార్గా ఉండేటటువంటి అవకాశం కల్పించాడు అంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో నియమించాడు ఔరంగజేబు అప్పుడే ఈ ఫతే జంగ్కి ఔరంగజేబు తన ఆస్థానంలో వజీరుగా పనిచేస్తున్నటువంటి అంటే వజీరుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మాయినిచ్చి సఫై ఖానం అనేటువంటి ఆవిడనిచ్చి వివాహం చేశాడు ఈ వివాహం చేస్తే ఆ సఫై ఖానం అనేటటువంటి ఆవిడికి ఈయనకి ఇద్దరికి 1671 సంవత్సరంలో ఓ పిల్లవాడు పుట్టాడు ఆ పుట్టిన పిల్లవాడే మన నిజాం రాజ్య స్థాపకుడైనటువంటి నిజాం ఉల్ ముల్క్ నిజాం రాజ్య స్థాపకుడైనటువంటి నిజాం ఉల్ ముల్క్ అనేవాడు పుట్టాడు అయితే ఇప్పుడు నిజాం ఉల్ ముల్క్ అనే పేరు తర్వాత చెప్పుకుందాం ఫస్ట్ ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఇతడికి ఈ ఫతే జంగ్కి ఔరంగజేబ్ మీద ఎనలేనటువంటి అభిమానం ఎందుకంటే ఉద్యోగం ప్రమోషన్ ఇచ్చాడు ఒక తెలిసిన అమ్మాయినిచ్చి వివాహం చేశాడన్న కారణంతో ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకొచ్చి ఔరంగజేబుకి చూపించి మీరే పేరు పెట్టండి సార్ అని చెప్పి అతను కోరుతాడు అప్పుడు ఔరంగజేబు ఆ అబ్బాయికి పెట్టిన పేరు ఏంటంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దీక్
మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేటటువంటి పేరు పెట్టాడు. అంటే ద ఫౌండర్ ఆఫ్ అసబ్జా డైనాస్టీ యొక్క చక్రవర్తి అయినటువంటి నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏందయ్యా అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేది అతని అసలు పేరు. అయితే అది ఎవరు పెట్టారని రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. ఔరంగజేబు అనేటటువంటి వాడు పెట్టాడు. ఇతడు 1671లో ఆగ్రా కోటలో జన్మించాడు. ఎవరయ్యా అంటే అసబ్జా రాజ్య స్థాపకుడైనటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. అయితే విషయం ఏంటంటే ఈ పిల్లవాడు పుట్టగానే తన తల్లిదండ్రులు తీసుకెళ్లి ఒక జ్యోతిష్యుడికి చూపించారు. ఆ విషయం కూడా ఔరంగజేబు చెప్తాడు ఇతని ఒక జ్యోతిష్, ఎందుకంటే ఔరంగజేబుకి సెంటిమెంట్లు భక్తి అనేటటువంటి ఎక్కువగా ఉండటం వల్ల ఒక జ్యోతిష్యులకు చూపించమని చెప్తే అప్పుడు ఈ పిల్లవాడిని జ్యోతిష్యులకు చూపించగానే అతనికి ఆ జ్యోతిష్యులు ఒక మాట ఇచ్చి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే నేకు భక్తు, నేకు భక్తు అని పేరు పెట్టారు. రేపు పరీక్షలు అడుగుతాడు ఏ నిజాము నవాబుకి నేక్ భక్తు అనే పేరుందంటాడు. అసలు నేక్ భక్తు అనేటటువంటి ఎవరు పెట్టారంటే జ్యోతిష్యులు పెట్టారు. ఔరంగజేబు పెట్టిన పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేది పెట్టారు. రేపు ఎగ్జామ్లో నేక్ భక్తు అనకుండా షార్ట్ ఇండైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడంటే అదృష్టవంతుడు, నేక్ భక్తు అంటే అదృష్టవంతుడు అని అర్థం. నిజాము నవాబులలో ఎవరిని అదృష్టవంతుడనే పేరుతో పిలుస్తారంటారు? అంటే మన మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికిని అదృష్టవంతుడనే పేరుతో పిలుస్తారు. ఎందుకు? నేక్ భక్త్ అనగా పర్షియా భాషలో అదృష్టవంతుడని అర్థం. కాబట్టి మొఘల్ చక్రవర్తుల అధికార భాష పర్షియా. కాబట్టి ఆ రోజుల్లో భారతదేశంలో అధికార భాష పర్షియా ఉండేది. కాబట్టి పర్షియా భాషలో నేక్ భక్త్ అనగా అదృష్టవంతుడని అర్థమని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతున్నాడు. ఒక విషయం ఏంటంటే ఈ పిల్లవాడిని ఊకే ఔరంగజేబు అప్పుడప్పుడు అతడే పేరు పెట్టడం వల్ల తన తండ్రి ఏదన్నా పని మీద ఔరంగజేబు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పిల్లవాడు కూడా ఔరంగజేబు చూద్దామని చెప్పి నేను కూడా వస్తున్నాను డాడీ అని చెప్పి ఔరంగజేబుతో చిన్న వయసు నుంచి అబ్బాయికి అతిగా చను ఉండేది. ఆ చను వల్ల ఔరంగజేబు ఇతనికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులోనే 450 గుర్రాలకి మునసబ్దార్ పోస్ట్ని అప్పచెప్పాడు. అంటే ఆ అబ్బాయి చేసేది ఏం లేదులే, కానీ 450 గుర్రాల మీద వచ్చే ఆదాయం ద్వారా అతడికి చదువులకు ఉపయోగపడాలని చెప్పి ఆ చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి పేరు ఔరంగజేబు పెట్టాడు. కాబట్టి ఔరంగజేబు ఆ అబ్బాయిని చాలా మంచిగా చూసుకునేవాడు. మొత్తానికి ఈ తన తండ్రి ఎప్పుడు ఉద్యోగం పని మీద ఔరంగజేబు దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నా కూడా ఈ అబ్బాయి కూడా అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ కూడా ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఔరంగజేబు భారతదేశంలో ఒక కఠినమైనటువంటి చక్రవర్తిగా మనకందరికీ తెలుసు. ఇండియన్ హిస్టరీలో మొఘల చక్రవర్తుల్లో సనాతనమైనటువంటి భావాలు కలిగిన వాడు, అందరినీ హిందూ మతం అంటే ద్వేషించేవాడు, ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా సున్నీ మత రాజ్యంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేసిన చక్రవర్తి ఎవరంటే మనందరికీ టక్కున గుర్తుకొచ్చేటటువంటి వాడు ఔరంగజేబు. అయితే కంటిన్యూషన్ ఔరంగజేబుకి ఆ అబ్బాయి మీద ఉన్నటువంటి అభిమానం వల్ల ఈ తన తండ్రి ఎప్పుడు తన దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ పిల్లవాడిని కూడా తీసుకురమ్మని చెప్పేవాడు. ఈ విధంగా ఔరంగజేబుకి మీర్ కమరుద్దీన్ ఖాన్కి ఇద్దరికి కూడా అవినాభావ సంబంధం, మంచి అనుబంధం ఏర్పడింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను గతంలోనే చెప్పినట్టుగాను ఔరంగజేబు సనాతనమైనటువంటి ఇస్లాం మత ధర్మాన్ని పాటించి ఒక కర్కోటకుడుగా మొఘల్ చక్రవర్తుల్లో పేరు సంపాదించుకున్న ఇస్లాం మత సిద్ధాంతాలను అద్భుతంగా పాటించినటువంటి వ్యక్తి. ఎంత నిరాడంబరం అంటే తన పనులు తాను చేసుకుంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని తప్పించేటటువంటి వ్యక్తి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మన మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ ఎప్పుడు ఔరంగజేబు దగ్గరికి వెళ్ళినా ఔరంగజేబు తన పని తానే చేసుకుంటున్నప్పుడు తన తండ్రిని అడిగేవాడు, నాన్నగారు చక్రవర్తి గారు ఆదేశిస్తే వేరే వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, మరి చక్రవర్తి గారు ఏంది తన పని తానే చేసుకున్నారంటే అదేరా సారు గొప్పతనం అని చెప్పేసరికల్లా ఆ అబ్బాయికి ఔరంగజేబు మీద ఆటోమేటిక్గా మొఘల్ సామ్రాజ్యం మీదనే ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం, ఆ నమ్మకం ఏర్పడింది. అది విశ్వాసం ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు మనం ఒక బాగా గుర్తుంచుకోవాల్సింది, నిజాము రాజ్యానికి చక్రవర్తి అయిన తర్వాత కూడా
ఆ విశ్వాసాన్ని ఒక స్వతంత్ర పరిపాలకుడయ్యాక కూడా తన విశ్వాసాన్ని ఏ మాత్రం కూడా కోల్పోనటువంటి భారతీయ చక్రవర్తి ఎవరని ఎవరంటే ఆ నిజాం నవాబే అని చెప్పుకోవాలి. అట్లాగా మొఘల్ తన బతుకున్నంత వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం డెవలప్మెంట్ కోసం అహర్నిశలు తప్పించినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి విషయం మనకు అక్కడ అవసరం వస్తుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను. ఏదేమైనా కూడా ఇతడికి ఒక సైనికుడిగా ఔరంగజేబును ఆదర్శంగా తీసుకొని గొప్ప సైనికుడిగా తయారయ్యాడు 20 సంవత్సరాల వయసు కల్లా. విషయం ఏంటంటే 1793 సంవత్సరంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక చిన్న విషయం ఏందయ్యా అంటే ఈ అబ్బాయి పుట్టింది 1671. 1693 సంవత్సరంలో ఔరంగజేబు ఈ అబ్బాయి యొక్క శక్తియుక్తుల్ని గమనించి మహారాష్ట్రలో పీస్వాలని మన అందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ తర్వాత తన మనవలైనటువంటి సాహు పరిపాలన చేసేటప్పుడు మహారాష్ట్రలో పీస్వాలనేటటువంటి వాళ్ళు ఆ మహారాష్ట్ర జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసి ఒక హిందూ పాదుషాహి అంటే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఔరంగజేబుకి నచ్చలేదు. ఎందుకు? ఔరంగజేబు సనాతనమైనటువంటి సున్నీ మతాన్ని ఆచరింపాలజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి పీస్వాలు రోజు రోజుకి డెవలప్ కావటం నచ్చినటువంటి ఔరంగజేబు చేసిన పని ఏంటంటే 1693 సంవత్సరంలో ఈ అబ్బాయిని ఆ పీస్వాల మీదకి యుద్ధానికి పంపించాడు. అప్పుడు పీస్వాలని అబ్బాయి ఓడించి వచ్చాడు. ఇది ఔరంగజేబుకి ఇంకా అబ్బాయి మీద అభిమానం పెరగటానికి ఒక కారణమైందని గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 1693 సమయంలోనే ఆదోని అని ఒక రాజ్యం, ఆదోని రాజ్యానికి చెందినటువంటి మహబూబ్ అలీ ఖాన్ ఔరంగజేబుని యుద్ధానికి పిలిచి ఎన్నోసార్లు అవమానపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఔరంగజేబు యుద్ధానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈ మీర్ కమరుద్దీన్ కానీ ఔరంగజేబు పర్మిషన్ లేకపోయినా కూడా యుద్ధానికి వెళ్ళి ఆదోని చక్రవర్తిని ఓడించాడు. అప్పుడు ఇతని గొప్పతనాన్ని గుర్తించి ఔరంగజేబు ఇతనికి ఒక బిరుదు ఇచ్చాడు. చిన్ కులిచ్ ఖాన్ అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. చిన్ కులిచ్ ఖాన్ చూడండి, ఔరంగజేబు నిజాం ఉల్ ముల్క్ పెట్టిన పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్. ఔరంగజేబు ఆదోని ప్రాంతాన్ని ఓడించి మీర్ కమరుద్దీన్ ఖాన్ వచ్చిన సందర్భంలో ఇచ్చినటువంటి బిరుదు చిన్ కులిచ్ ఖాన్. చిన్ కులిచ్ ఖాన్ అంటే ప్రత్యేకమైనటువంటి దాని అర్థం ఏంటంటే పర్షియా భాషలో కుర్ర కత్తి వీరుడు అని అర్థం. కుర్ర కత్తి వీరుడు అంటే నేను యుద్ధానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో నాకంటే కూడా ధైర్యం చేసి వెళ్ళినటువంటి కుర్రవ్యవాడు కాబట్టి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి బహుమతిని ఆ రోజు ఇతనికి ఇచ్చాడు. అంతేకాదు సన్మానం చేసి సగౌరవంగా ఆహ్వానించాడు. యుద్ధం అయిపోయి వచ్చాక వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఇచ్చిన బిరుదు చిన్ కులిచ్ ఖాన్ అంటే కుర్ర కత్తి వీరుడు అనేటువంటి బిరుదు ఇచ్చాడు. అంతేకాదు ఈ మీర్ కమరుద్దీన్ అలీ ఖాన్ని మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికిని ఔరంగజేబు ఇంకో సందర్భంలో కూడా ఉపయోగించుకున్నాడు. ఆ సందర్భం ఏంటంటే మనందరికీ తెలుసు ఔరంగజేబు పరిపాలన చేస్తున్నప్పుడు మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ఔరంగజేబు ఢిల్లీని పరిపాలన చేస్తున్నప్పుడు, ఔరంగజేబు మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యాలు 3 ఉన్నాయి. ఉదాహరణకి మనం గతంలో చెప్పుకున్నటువంటి ఛత్రపతి శివాజీ అనేటటువంటి వాడు అంటే ఔరంగజేబు 1658 నుంచి 1707 వరకు ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అప్పుడు పరిపాలన చేస్తున్నప్పుడు ఔరంగజేబుకి సమకాలీకులైనటువంటి వ్యక్తి ఒకడు ఛత్రపతి శివాజీ. రెండో వ్యక్తి ఎవరంటే అబుల్ హాసన్ తానీషా. ఈ తానీషా అనేటటువంటి వాడు ఎక్కడ పరిపాలన చేసిందంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తుండేవాడు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నవాడు అబుల్ హాసన్ తానీషా. తానీషా ఏ ప్రాంతం అంటే ఏ రాజు అంటే కులీ కుతుబుషా రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి, గోల్కొండ చక్రవర్తి. నెక్స్ట్ బీజాపూర్ ప్రాంతం,
अंटे इप्पुडु कर्नाटक प्रांतंगा चेप्पुकुंटुन्न बीजापूर प्रांतान्नी अप्पुडु बीजापूर अनेटटुवंटि प्रांतान्नी एवरु परिपालन चेस्तारंटे सिकिंदर जा अनेटटुवंटि चक्रवर्ति परिपालन चेस्तुंडे सिकिंदर जा अंटे इप्पुडु पर्टिक्युलर गा विद्यार्थुलु गमनिंचाल्सिन विषयं एंदंटे निजामु नवाबु निजाम राज्यानि स्थापिंचिनटुवंटि निजामुल मुल्कु औरंगजेबुकु ए युद्धाललो सहायं चेसिंदंटे इंदाक नेनु चेप्पानु ఎది ది మహారాష్ట్ర పీస్ వాళ్ళని ఓడించారని ఆ పీస్ వాళ్ళని ఓడించడానికంటే ముందు అదే విధంగా చిన్కులిచ్కాన్ అనేటటువంటి బిరుదు పొందడానికంటే ముందు ఔరంగజేబు దగ్గర ఇంకా మంచి పేరు సంపాదించుకున్న సందర్భం ఏంటంటే ఒక్కసారి మనం గమనించినట్టయితే ఆ రోజు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులు చూద్దాం ఏ సమయంలో అబ్బాయి ఔరంగజేబుకి సహకారం చేశాడంటే ఔరంగజేబు పరిపాలన చేస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ అబుల్ హసన్ తానిషా సికిందర్ జా అనేటటువంటి చక్రవర్తులు ఆయనకి కాంటెంపరరీ రూలర్స్ గా సమకాలీనటువంటి చక్రవర్తిగా ఉన్నారు ఈ సమయంలో ఔరంగజేబేమో సున్నీ మతాన్ని పాటించేవాడు ఒక ముఖ్యమైన విషయం ఏందంటే ఇస్లాం మతంలో విభిన్న రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి మతం ఒకటే అయినప్పటికీ శాఖలు వేరు హిందూ మతంలో గనక వైష్ణవ మతం శైవ మతం అన్నట్టుగా ఇస్లాం మతంలో ప్రసిద్ధి చెందినటువంటి శాఖలు ఏంటంటే సున్నీ మతం అనేటటువంటి శాఖ ఒకటి ఉంటుంది రెండో విషయం ఏంటంటే షియా మతం అనేటటువంటి శాఖ ఒకటి ఉంటుంది మూడోది సూఫీ అనేటటువంటి శాఖ ఒకటి ఉంటుంది ఇవి మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఇంకా చాలా శాఖలు ఉండొచ్చు మన భారతదేశంలో ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రసిద్ధిగా పొందినటువంటి శాఖలు ఎక్కువ మంది ప్రజలు ఆచరించినటువంటి శాఖలు ఏందయ్యా అంటే ఈ మూడు శాఖలు ఆ మూడిట్లో సున్నీ మతం షియా మతం సూఫీ మతం సున్నీ మత సిద్ధాంతం ఏం చెప్పుద్దంటే కొలిస్తే అల్లానే పూజించాలి మరో దేవుణ్ణి పూజించడానికి వీల్లేదు ఈ ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా తీర్చిదిద్దామని చెప్తుంది సున్నీ మతం షియా మతం ఏమని చెప్పుద్దంటే ఎవరు ఏ దేవుణ్ణైనా పూజించుకొని నువ్వు నమ్మిన దేవుణ్ణి పూజించు అవతల వ్యక్తి అతని ధర్మం ప్రకారం అతడు తన ఇష్టం వచ్చినటువంటి దేవుని పూజించుకుంటాడు మనం పరమత విషయాల్లో జోక్యం చేసుకోకుండా అందరి అభిమానాలని అందరి ఆత్మవిశ్వాసాన్ని కాపాడటమే మన బాధ్యత ఉంటుంది షియా మతం సూఫీ మతం ఏమంటదంటే అసలు మనిషే దేవుడు దేవుళ్ళు అని చెప్పి వ్యక్తుల మధ్య మనస్పర్ధలు తెచ్చుకోవద్దని చెప్పుద్ది సూఫీ మతం ప్రతి మనిషిలో కూడా దేవుణ్ణి చూడమని చెప్పుద్ది సూఫీ మతం ఒక విషయం ఏంటంటే ఈ అన్నీ మన ఇస్లాం మత శాఖలే అయితే ఈ డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు ఏవైతే చెప్తున్నాయో వాటిని ఆచరించిన చక్రవర్తులు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి భారతదేశంలో సున్నీ మతాన్ని ఆచరించిన వాడు ఔరంగజేబు ఔరంగజేబు ఈ మధ్యకాలంలో పరిపాలన చేసినప్పుడు సున్నీ మతం సనాతనమైన సున్నీ మతాన్ని ఆచరించాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నింటినీ కూడా విధ్వంసం చేపించాడు అంతేకాదు తన యొక్క విధానానికి ఎవరైతే కట్టుబడకుండా ఉంటారో వాళ్ళందరి రాజ్యాన్ని కబళించాలని ప్రయత్నం చేశాడు అందరికీ ఒకటే కండిషన్ పెట్టేవాడు నీ హిందూ మతాన్ని నీ సిక్కు మతాన్ని నీ ఏదో ఒక మతాన్ని వదిలేసి నా ఇస్లాం మతంలోకి వస్తే నీ రాజ్యంలో ఉలికి నేను రానని చెప్పి కండిషన్ పెట్టి మరి కొట్టిన చక్రవర్తి ఎవరయ్యా అంటే ఔరంగజేబు అందుకని అతని భారతదేశంలో అంతగా మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉండరు అని మనం గమనించాలి రెండోది షియా మతం షియా మతాన్ని ఆచరించిన చక్రవర్తులు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మన కుతుబ్ షాహీలు చూడండి ఔరంగజేబు సున్నీ మతాన్ని అనుసరించాడు కుతుబ్ షాహీలు షియా మతాన్ని అనుసరించారు మీరు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ చక్రవర్తులు ఏ శాఖను ఆదరించారు ఏ చక్రవర్తులు ఏ చక్రవర్తిని ఏ శాఖను ఆదరించటం వల్ల వాళ్ళు చరిత్రలో ఎలా నిలిచిపోయారనేటటువంటి విషయాన్ని కూడా మనం రేపు కల్చర్కి సంస్కృతికి సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి బీజాపూర్ వాళ్ళు షియా మతాన్ని అనుసరించారు అంటే వాళ్ళు వాళ్ళ అల్లాన్ని పూజించుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రజలకి మత స్వేచ్ఛ ఇచ్చారు మత స్వేచ్ఛ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన దేవుని పూజించుకో అని చెప్పేవాళ్ళు కానీ ఔరంగజేబు అలా కాదు తాను ఇస్లాం మతాన్ని పూజించండి అల్లానే పూజించాలి అవతల వ్యక్తి ఎదుటి వ్యక్తి కూడా అల్లానే పూజించాలని కోరుకున్నాడు ఔరంగజేబు ఇప్పుడు ఇంకా చూడండి సూఫీ మతం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సూఫీ మతం సూఫీ మతాన్ని ఆచరించినటువంటి వాడు ఎవరంటే మన అక్బర్
మొఘల్ చక్రవర్తుల అక్బరు సూఫీ మతాన్ని అనుసరించాడు. షేక్ సలీం సిస్టీ అనేటటువంటి ఆయనకి గొప్ప భక్తుడుగా ఉండిపోయాడు. అందుకనే చూడండి, మొఘల్ చక్రవర్తుల్లో ప్రసిద్ధి చెందిన చక్రవర్తి, అగ్రగణ్యమైనటువంటి చక్రవర్తి, గొప్ప చక్రవర్తి అంటే మనకి వెంటనే టక్కును గుర్తుకొచ్చేటటువంటి వాడు అక్బర్ చక్రవర్తి గుర్తుకొస్తాడు. అంటే మతాన్ని ఆచరించటం వల్ల కూడా, ఒక మత విధానాన్ని పాటించడం వల్ల కూడా చక్రవర్తులకి రకరకాల పేర్లు వస్తున్నాయనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మనకు అవసరమైనటువంటి టాపిక్లో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఔరంగజేబు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ అంటే ఔరంగజేబుకి పడదు. ఎందుకు పడదు? ఈయన హిందూ రాజ్యాన్ని స్థాపించాలి, స్వరాజ్యం అని చెప్పి సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం, స్వరాజ్యం సాధించాలి, అదేవిధంగా తన రాజ్యాన్ని స్వరాజ్యం అని ప్రకటించుకొని ఔరంగజేబు పరిపాలన వ్యతిరేకంగా మహారాష్ట్ర మొత్తాన్ని కూడా హిందూ రాజ్యంగా తీర్చిదిద్దాలని చెప్పి కంకణం కట్టుకున్నవాడు ఛత్రపతి శివాజీ. అందుకని శివాజీకి ఔరంగజేబుకి అసలు పడే ఛాన్సే లేదు. మరి అబుల్ హాసన్ తానీషా ముస్లిమే, బీజాపూర్ చక్రవర్తి ముస్లిమే, మరి ఔరంగజేబుతో ఎందుకు శత్రుత్వం అయిందంటే, ఔరంగజేబు వీళ్ళిద్దరికి పెట్టిన కండిషన్ ఏంటంటే, నువ్వు షియా మతాన్ని వదిలేసి నా సున్నీ మతంలోకి రావాలి, నువ్వు నీ షియా మతాన్ని వదిలేసి నా సున్నీ మతంలోకి రావాలని చెప్పి వీళ్ళిద్దరి మీద కండిషన్ పెట్టాడు ఔరంగజేబు. ఇది ఇక్కడ చక్రవర్తులు ఏమంటారంటే, మా రాజ్యంలో మేము చక్రవర్తులం ముస్లింలం కావచ్చు, కానీ ప్రజలు అత్యధిక సంఖ్యాకులు, మెజారిటీ ప్రజలు హిందువులుగా ఉన్నారు. ఆ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సున్నీ మతంలోకి రామంటారు వాళ్ళు. ఆ సమయంలో ఇప్పుడు ఔరంగజేబు ఏమంటాడు, నాకు ఛత్రపతి శివాజీ ఎంత శత్రువో మీరిద్దరు కూడా అంతే శత్రువులు అని చెప్పి ఒకేసారి ముగ్గురుతో కూడా వైరం పెట్టుకున్నాడు ఔరంగజేబు. అందుకని ఈ సమయంలో ఔరంగజేబు ఒక కర్కోటకుడుగా మారి వీళ్ళ ముగ్గురు రాజ్యాలను ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుండు. ఇదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అవసరమైనటువంటి విషయం ఏంటంటే, మన అందరికీ తెలిసిన విషయమే, కులీ కుతుబుషా అంటే అబుల్ హాసన్ తానీషా అప్పుడు పరిపాలన చేస్తుండు. ఆ సమయం ఈ గొడవ అయ్యే టైంలో గోల్కొండ చక్రవర్తి ఎవరంటే అబుల్ హాసన్ తానీషా. ఔరంగజేబు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కన్న మాదన్న అనేటటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళు హన్మకొండ వాస్తవ్య, తెలంగాణలోని హన్మకొండ వాస్తవ్యులు అయినటువంటి అక్కన్న మాధన్ అనేటువంటి వాళ్ళు ఈయన దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు ఈ పరిస్థితిని గమనించి ఎమ్మటే అబుల్ హాసన్ తానీషాకి ఎట్టి పరిస్థితుల్లో రక్షణ చేయాలని చెప్పి వీళ్ళు ముగ్గురుతో, గతంలో ఈ శివాజీ ఛత్రపతి శివాజీకి అబుల్ హాసన్ తానీషాకి బీజాపూర్ వాళ్ళకి సరిహద్దు గొడవలు ఉండేవి. అంటే నా రాజ్యంలోకి నువ్వు వస్తున్నావు, నీ రాజ్యంలోకి నేను వస్తున్నా అని చెప్పి గొడవలు ఉండేవి. కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరు హిందువులు కావటం వల్ల ఏమైందంటే, వీళ్ళు ముగ్గురు ఇద్దరు కలిసి 1676 సంవత్సరంలో త్రైపాక్షిక కూటమి, త్రైపాక్షిక కూటమి అంటే ముగ్గురుతో కలిపి ఒక కూటమిని తయారు చేశారు. ఏం కూటం అంటే, భవిష్యత్తులో ఔరంగజేబు మనలో ఎవరి మీదకైనా యుద్ధానికి వస్తే మనల్ని ఇద్దరం వేరే వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయాలి, అంటే ఔరంగజేబుకి వ్యతిరేకులకి సహాయం చేసి మన మూడు రాజ్యాలని కాపాడుకోవాలి, ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, మన ముస్లిములమైనా ఔరంగజేబు మీద పోరాటం చేయాలని చెప్పి అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో మనలో ఎవరికి కష్టం వచ్చినా ముగ్గురం కలిసికట్టుగా పోరాటం చేసుకోవాలనేటటువంటి ఆలోచనకి వీళ్ళు శ్రీకారం చుట్టారు. అదే దానిలో భాగమే త్రైపాక్షిక కూటమి జరిగింది. అప్పుడు ఈ 1676 నుంచి ఔరంగజేబుకి అసలు దిక్కుతోచని పరిస్థితి అయింది. ఎట్లయినా చేసి ఇగోని కాపాడుకోవాలి, రాజ్యాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశాడు. మీకు తెలుసో తెలియదో ఇండియన్ హిస్టరీలో మనకు వస్తుంది, భారతదేశంలో అవిచ్ఛిన్నమైనటువంటి ఇంత పెద్ద విస్తీర్ణమైన ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసే ఔరంగజేబు ప్రెస్టేజీ కోసం తన రాజ్య పరిపాలనని పక్కన పెట్టి ఆగ్రా కోటను వదిలి ఇక్కడికి వచ్చాడు. వచ్చి వీళ్ళు ముగ్గురిని సంగతి చూడాలని చెప్పి మా దక్షిణ భారతదేశంలోనే కొన్ని సంవత్సరాల పాటు సెటిల్ అయ్యాడు. అయ్యి వీళ్ళ ముగ్గురిని ఓడించటం కోసం ఎంతవరకు ప్రయత్నం చేశాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మూడు రాజ్యాలను ఆక్రమించుకోలేని విధానాలకి కుమిలిపోయాడు. తర్వాత విషయం ఏంటంటే, 1680 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత ఔరంగజేబుకి కొంత అవకాశం వచ్చింది. అప్పుడు ఇక ఔరంగజేబు కొన్ని కొన్ని పనులు చేశాడు. దానిలో భాగంగానే 1686 బీజాపూర్ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇది మనకిప్పుడు మనకి సందర్భం కాబట్టి చెప్పాను. మనకు అవసరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాలి,
గోల్కొండ రాజ్యానికి మన నిజాం రాజ్య ఫౌండర్ ఎలా సహకారం చేసిందంటే ఔరంగజేబు 1687 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 100,000 మంది సైన్యాన్ని తీసుకొని గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికంటే అబుల్ హసన్ తానీషాన్ని ఆక్రమించుకోవటానికి యుద్ధానికి వచ్చాడు. ఆయనే డైరెక్ట్ గా వచ్చాడు. చూడండి, నేను చెప్పాను ఇందాక ఆ రాజ్యాలను ఆక్రమించేంత వరకు నిద్రపోనని తప్పించాడు. దానిలో భాగంగానే 1687 సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చాడు. వస్తే ఔరంగజేబు అనుకున్నాడు, టిఫిన్ చేసి మొదలు పెడితే లంచ్ కల్లా యుద్ధం అయిపోతుంది, గోల్కొండ చక్రవర్తిని బంధించుకొని తీసుకొని పోవచ్చు అనుకున్నాడు. కానీ గోల్కొండ చక్రవర్తిని రక్షించుకోవాలని చెప్పి అప్పటికే అక్కన్న మాదనని మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు మొఘల్ సైన్యం రోడ్డు మీదనే హత్య చేయటం జరిగింది, నరికేశారు. అయితే వీళ్ళిద్దరు లేకపోయినా కూడా సైన్యం ఆయన్ని కాపాడుకోవాలని చెప్పి అబుల్ హసన్ తానీషాని గోల్కొండ కోటలో చక్రవర్తిని పెట్టి యుద్ధం ఎన్ని రోజులైనా జరగని ఎట్లయినా చేసి మొఘల్ సామ్రాజ్యానికి మన సత్తా ఏదో చూపించాలని చెప్పి 1687 సంవత్సరంలో మొత్తం ఫిబ్రవరి నెలలో గోల్కొండ కోటలో ఒక 2 సంవత్సరాలు సరిపోయే ఆహార పదార్థాలని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లగాలని, లేడీస్ని అందరినీ పెట్టి 3-8 ద్వారాలు మూసిపడేస్తారు. గోల్కొండ కోటకి 8 ద్వారాలు మూసిపడేసి ఇక ఔరంగజేబుని చూసుకున్నారా అని చెప్తే అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఔరంగజేబు అనుకున్నాడు, ఎమ్మటే యుద్ధం అయిపోయేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నట్టు, ఎందుకు అక్కన్న మాతన్న లేడు, సైన్యం తక్కువ ఉంది, నా సైన్యంతో పోల్చితే వాళ్ళ సైన్యం ఎంత అనుకొని వచ్చాడు. వచ్చాడు కానీ జరిగిన విషయం ఏంటంటే ఔరంగజేబు ఫిబ్రవరిలో వస్తే అక్టోబర్ నెల వరకు ఆ కోట డోర్ ఓపెన్లు చేయలేక ఔరంగజేబు చిత్రహింసలు పడ్డాడు. అంటే శాయశక్తులకి ఆ మొఘల్ మన గోల్కొండ సైన్యం రాజ్యాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అసలు ద్వారాలు ఓపెన్ చేయలేక అబుల్ హసన్ తానీషాని ఎలా బంధించాలా, వాడిని బంధిస్తే గోల్కొండ రాజ్యం మొత్తం నా చేతిలోకి వస్తుంది, తప్పిస్తున్న ఔరంగజేబుకి మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికు అంటే మన ఆ పిల్లవాడు వచ్చి సహకారం చేశాడు. ఆ అబ్బాయి చేసినటువంటి పని ఏంటంటే ఔరంగజేబు తూర్పు ద్వారం వైపు ఉంటే ఆ అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు ద్వారానికి ఓపెన్ కాక ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆ అబ్బాయి దక్షిణ ద్వారానికి వెళ్ళి ఒక వ్యక్తికి లంచం ఇచ్చి ఆ డోర్ ఓపెన్ చేపించి చివరికి అక్టోబర్లో ఆ లోనకి వెళ్ళి అబుల్ హసన్ తానీషాని బంధించే అవకాశం కల్పించాడు. అంటే ఔరంగజేబు చేయలేని పని కూడా మీర్ కమరుద్దీన్ ఖాన్ చేయగలిగాడు. అప్పుడే మనం చరిత్రలో ఎగ్జామ్ పాయింట్ కోసం చదువుకుంటాం. ఏమంటారంటే గోల్కొండ కోటను ఔరంగజేబు ఆక్రమించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ద్వారం ఓపెన్ కానీయకుండా, ద్వారం తెరవనీయకుండా 70 గాయాలైనా కూడా తన శరీరాన్ని ప్రాణాలను లెక్క చేయకుండా ద్వారాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్దుల్లా రజాకు లారీ అనేటటువంటి పేరుతో చెప్తారు. అబ్దుల్లా రజాకు లారీ అనేటటువంటి అని చెప్తారు. 70 గాయాలైనా కూడా తన శరీరాన్ని లెక్క చేయకుండా రాజ్యాన్ని కాపాడాలని ప్రయత్నం చేసిన గొప్ప దేశభక్తుడిగా అబ్దుల్లా రజాకు లారీ చెప్తారు. అదే సందర్భంలో కోట డోర్ని ఓపెన్ చేయటానికి లంచం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అబ్దుల్లా ఫనీ అనేటటువంటి పేరుతో చెప్తారు. అబ్దుల్లా ఫనీ అర్థమైందండి. ఇలా వీడు లంచం తీసుకున్నవాడు, ఇతడు దేశభక్తుడిగా చెప్తారు. ఏదేమైనా 1687 అక్టోబర్లో ఔరంగజేబు అబుల్ హసన్ తానీషాన్ని బంధించి గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేస్తే ఇక్కడ ఈ సిలబస్లో అవసరమైన విషయం ఏంటంటే ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయటానికి సహాయం చేసినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఆడు ఇంకా నిజాం ఉల్ ముల్క్ కాలేదు, ఆయన వాడిని అసలు పేరేంది మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేవాడు. ఆయనకి తర్వాత కల్లా తన శక్తియుక్తుల్ని గమనించే ఔరంగజేబు 1693 సంవత్సరంలో చిన్ కులిచ్ ఖాన్ కుర్ర కత్తివీరుడనేటటువంటి బిరుది ఇచ్చాడని కూడా మనం ప్రత్యేకం చెప్పుకున్నాం. ఈ విధంగా ఔరంగజేబు పరిపాలనా కాలంలో మన మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేవాడు ఎన్నో రకాలుగా ఔరంగజేబు రాజ్యాన్ని కాపాడటం కోసం, మొఘల్ సామ్రాజ్య పరిరక్షణ కోసం ప్రయత్నం చేశాడు. ఔరంగజేబు 1607 చనిపోయాడు. ఇప్పుడు మీర్ కమరుద్దీన్ ఖాన్కు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేటటువంటి వాణి విషయం చూసుకుంటే ఇప్పుడు వాడికి ఏమేమి వచ్చింది, ఒకటి అసలు బిరుదు నిజాం ఉల్ ముల్క్,
నిజాముల్ ముల్క్ కాలేదు. ఎవరు అభివృద్ధి ఇచ్చారనేది మనం తర్వాత చెప్పుకుందాం. నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాను. ఔరంగజేబు ఇతనికి ఇచ్చిన బిరుదు చిన్ కులిచు ఖాను, అంటే కుర్ర కత్తి వీరుడు. కుర్ర కత్తి వీరుడు అనేటటువంటి బిరుదు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇతనికి జ్యోతిషులు ఇచ్చిన బిరుదు ఏంటి అంటే ప్రత్యేకంగా నేకు భక్త్ అనేటటువంటి బిరుదు ఇచ్చారని చెప్పాం. నేకు భక్త్ అంటే అదృష్టవంతుడు అనేటటువంటి పేరు ఇచ్చారని చెప్పినాం. ఇది ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఔరంగజేబు తర్వాత వచ్చిన మొఘలు చక్రవర్తులు ఇతన్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఆ ఉపయోగించుకునే క్రమంలో ఇతడు నిజాం రాజ్యాన్ని ఎలా స్థాపించాడనే విషయం ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇతను మొఘల్ సామ్రాజ్యానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. ఆ తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే నిజాము రాజ్యంలో ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులను ఏమని పిలుస్తారంటే కరపటి మొఘళ్ళు అంటారు. వాళ్ళని మలి మొఘళ్ళు, చివరి మొఘళ్ళు అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళతో ఇప్పుడు అవసరమైన వాళ్ళకి చెప్పుకుంటే ఫరూక్ షియార్ అనేటటువంటి చక్రవర్తి మన నిజాం మీర్ కమరుద్దీన్ ఖాన్కి ఇచ్చిన బిరుదు ఏందయ్యా అంటే ఆయనే 1713 సంవత్సరంలో మన మీర్ కమరుద్దీన్ ఖాన్కి ఇచ్చిన బిరుదు నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్ ముల్క్ అని బిరుదు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనేది కనుక కొద్దిగా మనం డిప్తుగా చెప్పుకుంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఔరంగజేబు గోల్కొండ కోటని 1687 ఆక్రమించినప్పుడు